Read the following table and write as many sentences as you can. ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ని గమనించి ఈ పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ని వీలైనన్ని రాయాలి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇన్ అంటే లోపల, ఆన్ అంటే మీద, అండర్ అంటే కింద. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. అండర్ ద టేబుల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకని? టేబుల్ కింద ఉందనుకోండి బుక్, అప్పుడు ఏం చెప్తాం? ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్. ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్. మై ఫాదర్ ఈజ్, ఎక్కడున్నారు? ఆఫీస్కి వెళ్తారు కదా. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్లో ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. రమ్య సాట్ ఆన్ ద వాల్. రమ్య సాట్ ఆన్ ద వాల్. గోడ మీద రమ్య కూర్చొని ఉంది. పప్పీ ఈజ్ అండర్ అ ట్రీ. పప్పీ ఈజ్ అండర్ అ ట్రీ. పప్పీ, కుక్క పిల్ల ఎక్కడుంది? చెట్టు కింద ఉంది. పప్పీ ఈజ్ అండర్ అ ట్రీ. షీ ఈజ్ రైటింగ్ ఆన్ ద వైట్ పేపర్. వైట్ పేపర్ మీద రాస్తుంది.